బోయినపల్లి మండలంలో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు సిపిఎం నాయకులు. ఈ రోజు అదనపు కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. బోయినపల్లి మండల కేంద్రంతో పాటు విలాసాగర్, కొదురుపాక గ్రామాల్లో ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని వారు వినతిపత్రం ద్వారా కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గురజాల శ్రీధర్, ఎగమంటి ఎల్లారెడ్డి, సావనపల్లి రాములు, నక్క పరశురాం, లోకృతి రాజు తదితరులు పాల్గొన్నారు. మరి అక్కడ ఉన్న పాలక వర్గాలు కానీ అక్కడ ఉన్న అధికార వర్గాలు మరి ఈ 2 నెలల నుంచి మరి అక్కడ వారి మధ్యలో ఏం జరిగిందో మాకైతే తెలియలేదు కానీ మరి ఆధార్ సెంటర్ క్యాంప్ ఎత్తేయడం వల్ల సామాన్య ప్రజానీకం ఆధార్ కార్డుల సేవల గురించి కానీ అప్డేట్ గురించి కానీ ఇంకా ఇతరాత్ర వినియోగాల కోసం మరి కేంద్ర ప్రభుత్వం ప్రతి దానికి ఇటు రేషన్ కార్డు కానీ ఇటు ఆధార్ కార్డు కానీ హెల్త్ కార్డులు కానీ ఆధార్ లింక్ ఉండాలని చెప్పి అంటున్నప్పుడు మరి దానికి తగ్గట్టు మండల కేంద్రాల్లో విస్తృతంగా మేజర్ గ్రామాలను గుర్తించి అక్కడ ఆధార్ సెంటర్ క్యాంపులు నిర్వహించకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఒక్కొక్క ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలని కూడా మీ సేవా సెంటర్లు అధిక దోపిడీకి ఒక్కొక్క డౌన్లోడ్ చేస్తే 100 రూపాయల చొప్పున తీసుకోవడం వల్ల సామాన్య ప్రజానిక జేబుకు చిల్లుపడే విధంగా మరి ప్రభుత్వం సోద్యం చూస్తుంది తప్ప కానీ మరి సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండే విధంగా ఆ మీ సేవా సెంటర్ల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ బోయినపల్లి మండల కేంద్రం అని కాకుండా అన్ని మండలాల్లో ఒక 3 మేజర్ గ్రామాలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన ఆధార్ సెంటర్ క్యాంపులు నిర్వహించకపోతే మాత్రం సిపిఎం పార్టీ తరఫున కలెక్టర్ గారి కార్యాలయం కూడా ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది.